విజయనగరంలో పరిజ్ఞానానికి మనస్ఫూర్తిగా విజయనగరం ప్రజలందరికీ, యువతకి, ఆడపడుచులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున హృదయపూర్వక నమస్కారం. జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు గత 3 రోజులుగా టిడ్కో హౌసింగ్ అని కానీ పేదలకి ఇళ్ళు వీళ్ళ నవరత్నాల్లో ఒక పథకం ఉచితంగా ఇస్తాం ఇళ్ళు కేంద్ర ఈ దీనికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. బిల్లు 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని చెప్పి ఈరోజున ఈ కమాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపించే కమాన్ వాళ్ళు నిర్మించింది. ఇది ఒక్కటే 12,000 పైచిలికి ఇళ్ళు, 390 ఎకరాలు. మీకు ఇల్లు వచ్చినాయా? మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా? నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా. ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనమే ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని అడగాలి. పక్షికి కూడా కూడు ఉంటుంది. మనందరికి కావాల్సిన ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఈరోజు ఈ జగనన్న కల్లనీళ్ళు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి, ఎకరానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి 25 లక్షలకి 18 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఈ డబ్బు తెచ్చేశారు. 23,500 కోట్ల రూపాయలు మేము ఇళ్ల కోసం ప్రొక్యూర్ చేశాం, స్థలం ప్రొక్యూర్ చేశామని చెప్పిన ఈ డబ్బు, ఈ దోపిడీ నాకు అధికారులే, కొంతమంది అధికారులు ప్రజాక్షేమం కోరే అధికారులు కొంతమంది నాకు చెప్పింది 10,000 నుంచి 15,000 కోట్ల దాకా ఈ కుంభకోణం జరిగింది, దోచేశారు. ఇది డబ్బులు దోచేయటం వల్ల ఈ రోజుకి ఇల్లు నామకే వస్తే ఎలా ఉన్నాయో చూడండి. ఇల్లన్నీ మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు